మరీ క్యాజువల్గానే వచ్చాను ప్రెస్ మీట్కి, అందరినీ కలిశాను, కానీ లాస్ట్ 10 మినిట్స్లో ఐ థింక్ కొంచెం ఐ గాట్ అ బిట్ ఇమోషనల్, ఐ డోంట్ నో నాకెందుకో తెలియట్లేదు. సో మైండ్ కొంచెం, జనరల్గా నా మైండ్ బ్లాంక్ అవ్వదు, కానీ ఇవాళ కొంచెం మైండ్ బ్లాంక్ అయినట్టుంది. చిన్న సినిమా నా లైఫ్ డ్రీమ్ అండి. నాకు ఈ సినిమా తీయడానికి 22 ఇయర్స్ పడిందని నేను మా గురుగారితో చెప్పాను, మణిరత్నం గారితో చెప్పాను. ఎందుకు రా అలా చెప్తున్నావు అని అడిగారు ఆయన. ఒక డ్రీమ్ సార్, కెరియర్ స్టార్ట్ చేసిన ముందు ఒక డ్రీమ్, ఏదో ఒక్కరోజు ఒక సినిమా నేను తీస్తాను. అమ్మ తోడు ఎందుకంటే బెటర్ సినిమా నాకు తీయటం రాదు, నేను తీయలేను అని చెప్పే ఒక పరిస్థితి వస్తుంది నాకు. సో 22 ఇయర్స్ తర్వాత ఆ సినిమా, ఈ చిన్న సినిమా అండి, ఈ సినిమా నేను యాక్ట్ చేస్తానని డిసైడ్ చేసే రోజు నుంచి, నేనే ప్రొడ్యూస్ చేస్తానని చెప్పిన రోజు నుంచి. ప్రొడ్యూస్ చేయటం అంటే, ఒక సినిమా ప్రొడ్యూస్ చేయడానికి 100 మార్గాలు ఉంటాయి. మీరందరూ సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలుసు ఒక సినిమా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందని అందరికి తెలుసు. చాలా కారణాలు ఉంటాయి, ఆ కారణాలకి చాలా మెథడ్స్ ఉంటాయి. నేను సొంత డబ్బు పెట్టుకుని ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్ని. సో నేను ఈ సినిమా తీయాలంటే నేను 30 కోట్లు సంపాదించాలి, తర్వాత నేను ట్యాక్స్ కట్టాలి, తర్వాత నేను మా ఫ్యామిలీని చూసుకోవాలి, తర్వాత మిగతా డబ్బులు ఉంటాయి చూడండి, దాన్ని నేను సినిమాలో పెడతా. అది నేను సినిమా ప్రొడ్యూస్ చేసే మెథడ్. సో మీరు ఆలోచించండి, నేను ఆ సినిమాలో ఎంత ప్రేమ పెట్టుంటానో, ఆ సినిమా మీద ఎన్ని నమ్మకాలు పెట్టుంటానో. ఈ చిన్న సినిమా లాస్ట్ థర్స్డే రిలీజ్ అవ్వాల్సిన సినిమా అండి తెలుగులో. నేను ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ టైంలో మా డైరెక్టర్ అరుణ్ గారికి చెప్పాను, ఇది సిద్ధార్థ్ కెరియర్లో బెస్ట్ సినిమా. అరుణ్, సిద్ధార్థ్ అనే మనిషి ఎందుకు యాక్టింగ్ చేస్తున్నాడు, ఇంకా ఎందుకు యాక్టర్గా ఉండాలో, ఇలాంటి ప్రశ్నలకి సమాధానం ఈ సినిమా. ఈ సినిమా రిలీజ్ రోజు చూడు, చెన్నైలో నీకు, నువ్వు ఆల్రెడీ 3 సినిమాలు చేసావు కదా, పెద్ద హిట్లు చేసావు, నీకు ఎలాగో ఒక రిసెప్షన్ వస్తుంది ఇక్కడ మంచి సినిమా అని. కానీ మా తెలుగు ప్రేక్షకులకు రిసెప్షన్ ఇస్తారు ఈ సినిమాకి, నువ్వు చూడబోతున్నావు అని నేను ప్రామిస్ ఇచ్చా అరుణ్కి. కానీ మొదటిసారి నేను నా సినిమాని ఒకే రోజు అన్ని లాంగ్వేజ్లో డబ్ చేయాలని ప్రయత్నించా, అన్ని లాంగ్వేజ్లో థియేటర్లో రిలీజ్ అవ్వాలని నేను ఒక ప్రొడ్యూసర్గా 4 మంత్స్ ముందు ఈ సినిమా నేను సెన్సర్ చేశానండి. 120 డేస్ ముందు ఈ సినిమా నేను అన్ని లాంగ్వేజ్లో సెన్సర్ చేశా. తర్వాత మొదటిసారి కన్నడ నేర్చుకుని, కన్నడలో కూడా మనం డబ్బింగ్ చేయాలి కదా, మన సినిమాలు కన్నడలో కూడా చూడాలి. నేను ఇందాక చేయలేదు, సో నేను కన్నడ నేర్చుకుని అక్కడికి వెళ్ళి సినిమా ప్యారలల్గా రిలీజ్ రోజు తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ 4 లాంగ్వేజ్లో నా భాష నేను నేర్చుకుని మాట్లాడి ఒక పాత్రానికి ప్రాణం పోసి నేను రిలీజ్ చేస్తానని ప్లాన్ చేశా. కర్ణాటక వెళ్ళి ప్రెస్ మీట్ పెడితే, నువ్వు ఏంట్రా తమిళోడు, గెటౌట్ అన్నారు నన్ను. నాకు అర్థం కావట్లేదు, ఏంట్రా మీ భాష నేర్చుకుని మీ ముందు కొత్తగా ఒక నటుడు వస్తుంటే మీరు నన్ను బయటోడు గెటౌట్ అని నా ప్రెస్ మీట్ ఆపేస్తున్నారు. సో నేను నవ్వి బయటకు వెళ్ళిపోయా. చాలామంది సారీ చెప్పారు, థ్యాంక్ యూ చెప్పారు, ఏదో చెప్పారు, కానీ నాకు ప్రెస్ మీట్ జరగలేదు. ఆ రోజు నేను నా సినిమా గురించి మాట్లాడడానికి ఒక ప్రొడ్యూసర్గా ఒక హీరోగా వెళ్తే అది జరగలేదు. అది ఈ సినిమా, నేను ఇంతకంటే బెటర్ సినిమా నేను తీయలేనని చెప్తున్న సినిమా. సరే పర్లేదు, ఎలాగో రిలీజ్ అవుతుంది కదా సినిమా అని ఒక కాన్ఫిడెన్స్లో ఉన్నా. తర్వాత చూస్తే తెలుగులో 28th రిలీజ్ చేయడానికి నేను 45 డేస్ ముందు నుంచి డేట్, సలార్ అనే సినిమాతో నేను వస్తానని 49 డేస్ ముందు డేట్ పెట్టాను నేను. ఎందుకంటే నేను ప్రభాస్ ఫ్యాన్ని, నేను సలార్ ఫస్ట్ షో చూస్తా, దాని తర్వాత ప్రభాస్ సినిమా తర్వాత నేను నా సినిమా చూసుకుంటాను కదా. 2 సినిమాలు ఒకే రోజు వస్తే ప్రాబ్లం ఏంటని నేను 4 భాషల్లో ఈ సినిమా. సలార్ మీకు పెద్ద సినిమా బడ్జెట్ వైజ్, చిన్న నా లైఫ్ అండి, సో నాకు పెద్ద సినిమాయే కదా. సో
నేను పెద్ద సినిమా తీసుకుని నా ప్రభాస్తో నేను పెద్ద సినిమాతో నేను పోటీ పెడతా అని నేను